అందరికీ నమస్కారం అండి ఈరోజే ఎంతో పవిత్రమైన మకర సంక్రాంతి ఈరోజే మనకి సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రోజు నుంచి కూడా మకర రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి మకర రాశిలోకి మారడం వల్ల వీరికి ఎలా ఉండబోతుంది అసలు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో పూర్తి వివరాన్ని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లు ఆన్ క్లిక్ చేయండి ఓకే అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మనకి హిందూ మతంలో సూర్యుని దేవుడిగా ఆరాధిస్తారు పూజిస్తారు హిందూ శాస్త్రాల ప్రకారం వారంలో ఏడు రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో దేవుణ్ణి దేవతని కొలుస్తారు ఆదివారం నాడు సూర్య భగవాన్ కొలవడం అనేది మన ఆనవాయితీ కారణంగా మనకి మకర సంక్రాంతి అనేది కూడా ఆదివారం నాడే వచ్చింది కాబట్టి ఈ సంక్రాంతికి అయితే ఎంతో అదృష్టకరంగా కనిపిస్తుంది మకర రాశి వారికి అయితే ముఖ్యంగా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరి జాతకంలో కూడా సూర్యుడి సంచలన బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో అన్నీ కలిసొస్తాయి అలాగే ఆర్థిక పరంగా కూడా ఉన్న స్థితిలో ఉంటారు కాబట్టి మకర రాశిలోకి ఇప్పుడు సూర్యుడు ప్రవేశిస్తున్న కారణంగా మకర రాశి వారికి చాలా అద్భుతం అనేది ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే వీరికి వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇలా ప్రతి విషయంలో కూడా వీరికి అద్భుత ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ముందుగా మకర రాశి వారి ఆర్థిక పరంగా మనం చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా అయితే వీరికి చక్కని ఫలితాలు అనేవి ఈ రోజు నుంచి కూడా కనబడిపోతూ ఉన్నాయి వీరికి ప్రతి ఒక్క విషయంలో కూడా అదృష్టమే కనిపిస్తుంది అంటే ఆర్థిక పరంగా వీరు ఉద్యోగం చేస్తున్నా సరే ఏదైనా వ్యాపారం చేస్తున్నా సరే ప్రతి దాంట్లో కూడా వీరికి లాభాలే కనిపిస్తాయి తప్ప నష్టాలు అనేవి కనిపించటం లేదు ఏంటంటే వీరికి అలాగే అప్పుల బాధలు ఎవరికైతే ఉంటాయో వారికి కూడా అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయి సగం మీ జీవితంలో మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి అంటే మెయిన్ ప్రతి ఒక్కరికి కూడా అప్పు బాధ ఉండకూడదు ఎవరికైనా సరే అప్పు బాధ ఉంది అంటే కనుక వారికి పీకి మీద కాలెట్టినట్టుగా అనిపిస్తుంది కాబట్టి అప్పు పరంగా అయితే మీకు ఎటువంటి అప్పులు కూడా చెయ్యరు అలాగే చేసిన అప్పుల్ని కూడా తీర్చే అవకాశం అనేది మకర రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది అలాగే మకర రాశి వారు ఎప్పటి నుంచో కూడా ఏదో కోరిక అయితే కోరుకోవడం జరుగుతుంది అంటే వీరికి డబ్బు లేకపోవడం వల్ల అది కొనుగోలు చేసుకోలేకపోతూ ఉన్నారు అంటే వాహనాన్ని కానీ భూములు కానీ ఆస్తులు కానీ లేదంటే ఎక్కడైనా స్థలం కొనాలనేది బాగా ఇంట్రెస్ట్ అయితే వీళ్ళకి ఉంది కాకపోతే వీరికి డబ్బు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఈ బాధ అయితే భరిస్తూ వస్తున్నారు వారికి అయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే కావాలి అనుకుంటారో ఆ ప్రతి వస్తువుని కూడా కొనుగోలు చేసే అవకాశం అనేది మీకు కనిపిస్తుంది ఎందుకంటే ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు అనేది మకర రాశి వారిపై చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అలాగే మకర రాశి వారి ఉద్యోగపరంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఎవరైతే ప్ర ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అసలు బాగా ఎన్నిసార్లు తిరిగినా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మాకు ఉద్యోగమే రావట్లేదండి అనుకునే వారికైతే మంచి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఏ ఒక్క అవకాశం వచ్చినా సరే దాన్ని కాళ్ళు తన్నుకోకుండా మీరు మంచిగా ఈ జాబ్లో సెటిల్ అయినట్లయితే మీ జీవితం గురించి మీరు అస్సలు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు మీ జీవితం అనేది చాలా అద్భుత ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ పరంగా కూడా మనం చేసుకున్నట్లయితే మకర రాశి వారికి కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ కనిపించటం లేదు అంటే గతంలో ఏవైతే మీ బంధువులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ లేదంటే మీ పిల్లలతో ఎవరితో అయినా సరే మీకు ఎటువంటి గొడవలున్నా అవన్నీ కూడా తగ్గిపోయి వారు వీరు మీరు చక్కగా ఉండపోతూ ఉన్నారు అంటే పాత గొడవలని పక్కన పెట్టేసి గతం గత అని వదిలేసి ఇప్పటి నుంచి అయితే మీ జీవితంలో చాలా ఆనందకరంగా కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక భార్యాభర్తల మధ్య ఎప్పటి నుంచో తగాదాలు నడుస్తూ చివరికి విడిపోదాము అనే స్టేజ్కి వచ్చిన వారు కూడా ఇప్పటి నుంచి కలిసి ఉండాలని వారికి వారి అర్థం చేసుకొని మంచిగా అయితే ఉండపోతుంది మీ కాపురంలో మీకు ఎటువంటి కలహాలు ఉన్నా సరే అవన్నీ తీరిపోయి మీ కాపురం అనేది పూర్తిగా చక్కబడుతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ మకర రాశి వారు ఏం చేయాలంటే కనుక మంచిగా వారు మీరు కూర్చొని అంటే మీ భార్య భర్తలు ఇద్దరు కూర్చొని ఏదైనా సమస్య ఉందంటే సామరస్యంగా మాట్లాడుకున్నట్లయితే మీకు మీ కాపురంలో మంచి మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అంటే మీరు విడిపోయే ఛాన్స్ అయితే అస్సలు కనిపించటం లేదు కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ మీరు గొడవల్ని పెంచుకోకుండా అప్పటికప్పుడు సర్దు మన ఇచ్చుకున్నట్లయితే మీ కాపురంలో ఎటువంటి కలహాలు కూడా కలగవని చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే వ్యాపార పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో అంటే ఏదైతే వ్యాపారం చేశారో గతంలో మీరు ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా సరే అంటే ఒకటి పెట్టుబడి పెడుతున్నారు దాంట్లో లాస్ వచ్చేస్తుంది మళ్ళీ వేరొక దాంట్లో పెట్టుబడి పెడుతున్నారు దాంట్లో లాస్ వచ్చేస్తుంది ఇలా మీరు ఎన్నిసార్లు పెట్టుబడి పెట్టినా ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా సరే ప్రతి దాంట్లో నష్టమే ప్రతి దాంట్లో కూడా మీకు లాభాలు రాకపోవడం ఇలాంటివి పడుతూ ఎవరైతే వస్తున్నారో వారికైతే ఇప్పుడు మంచిగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకున్నట్లైతే మీ జీవితంలో అసలు నష్టాలే కనిపించటం లేదు మీకు చక్కగా అయితే ఉండపోతూ ఉంది మీరు ఏదైతే వ్యాపారం చేస్తారో దాంట్లో మంచి మంచి లాభాలు అనేవి చూస్తారు అసలు మీకు మీరే ఆశ్చర్యపోయేంతగా అయితే మీకు వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి అంటే గతంలో ఏవైతే పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడుతూ వచ్చారో అవన్నీ కూడా తీరిపోయి ఇప్పుడు ఏంటి మెయిన్ చేసిన బిజినెస్ ఏనా అంటే మేము చేసిన వ్యాపారంలోనే ఇన్ లాభాలు వస్తున్నాయి అని మీకు మీరు ఆశ్చర్యపోయేంత విధంగా అయితే మీకు ఆర్థిక పరంగా ఉంది అలాగే మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల విషయానికి వస్తే వీరికి కూడా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ రావట్లేదని బాధపడుతున్నారో వారు మంచిగా చదువుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అలాగే పోటీ పరీక్షల్లో కూడా మీరే మంచి పొజిషన్ కూడా పొందబోతూ ఉన్నారు అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి హయ్యర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వారికి కూడా చక్కగా కనిపిస్తుంది మీకు విదేశీయానం అయితే బాగా కనిపిస్తుంది కాబట్టి మీరు మంచి దగ్గర సీట్ తీసుకొని మంచిగా చదువుకున్నట్లయితే మీకు మీ ఫ్యూచర్ అనేది చాలా అద్భుతంగా అయితే మారిపోతూ ఉంది అలాగే మకర రాశి వారిలో ఎవరికైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా వివాహ యోగ్యత అనేది కనిపిస్తోంది అలాగే మకర రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే వారికైతే చక్కగా ఉండపోతూ ఉంది మీ ఆరోగ్యం అనేది కుదుటపడే అవకాశం కనిపిస్తుంది గతంలో ఏమైందంటే కనుక అసలు మీకు అనారోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాకపోతే మీకు ఏంటో తెలియకుండా అప్పటికప్పుడు అసలు వితిన్ సెకండ్స్లో వచ్చేసింది అనుకోవచ్చు అంటే తక్షణమే మీకు భయంకరమైన ఇబ్బంది వచ్చేసింది అనుకోవచ్చు కాబట్టి మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు ఏదో తాత్కాలికంగా వచ్చిందే తప్ప అదైతే మీకు ఖచ్చితంగా ఎప్పటికీ ఉంటుంది మీ జీవితం అంతా ఆ అయితే అస్సలు లేదు మీ ఆరోగ్యం అయితే చాలా చక్కగా ఉండబోతుంది ఓకే అండి మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశిస్తున్న కారణంగా మకర రాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది వీరి జీవితంలో ఎలాంటి అద్భుత ఫలితాలు అనేవి పొందుకుపోతున్నారో ఈ వీడియోలో చూసి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ క్లిక్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసేయగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్